ఏదైనా ఒక టాల్ లీడర్ మాక్సిమం రాజకీయంలో ఉన్నతమైన పదవులు అనుభవించిన వ్యక్తి చాలా కాలం రాజకీయాల్లో ప్రజల్లో పనిచేసిన వ్యక్తి మామూలు కూడా కాదు నాకు ఎప్పుడో తెలుస్తుంది మామూలుగా రాజకీయ వద్దండు రెండోది నేను చాలా సార్లు చూశాను ఎంత సమయ స్ఫూర్తి అంటే రోసయ్య గారు అంత సమయ స్ఫూర్తి ఒక కమిట్మెంట్ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనకు ప్రత్యర్థి అయినా ఒక కమిట్మెంట్తో పనిచేశాడు రాజశేఖర్ రెడ్డికి ఇంకా ఎక్కువ కమిట్మెంట్తో పనిచేశాడు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఒక గవర్నర్ అయ్యి అందరం పీసీసీలో చాలా ప్రముఖ పాత్రలు పోషించి ఇన్ని చేస్తే కనీసం ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా లాంగెస్ట్ టెన్యూర్ రాష్ట్రంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవర్రా అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏ విధంగా ఉండాలంటే దానికి కట్మన్ పేరు వచ్చేది రోసయ్య గారి పేరే వస్తుంది అన్ని సార్లు నేను కూడా ప్రస్తుతం నా రాజకీయ జీవితంలో ఫైనాన్స్ మినిస్టర్ గారిని స్టార్ట్ చేశాను నేను ఉన్నా పేరే ఉన్నా అది వేరే విషయం 1 ఇయర్ తర్వాత నేను సీఎం అయ్యాను అక్కడి నుంచి జరిగింది ఇలాంటి ఒక ఉద్దండు అందరి యొక్క అందులో వైఎస్ఆర్ అందరూ కూడా గౌరవంగా ఒక పెద్ద ఆయన కింద ఎక్కడ పోయినా ఏ రాజకీయ పార్టీ అయినా గౌరవించే వ్యక్తి రోసయ్య ఆయన ఒక జిల్లాకో ఒక దేనికో దానికి పేరు పెట్టడానికి అర్హత లేదండి రోసయ్యకి ఇది రాజకీయం అది సంతాపం కూడా చెప్పలేదు మళ్ళీ అందరూ అడిగే కొన్ని 2 రోజులు పెట్టారు నేనేమంటానంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత దుర్మార్గమైన రాజకీయం నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వెంగళరావు చనిపోయాడు నేను వెంగళరావు పార్కు పెట్టా చెన్నారెడ్డి చనిపోయాడు చెన్నారెడ్డి నిమ్మలు తెప్పించా విజయభాస్కర్ గారు చనిపోయారు విజయభాస్కర్ రెడ్డి కడపలో మెమోరియల్ కట్టి హైదరాబాద్ లో ఒక పార్క్ ఆయన పేరు పెట్టా విజయభాస్కర్ గారు స్టేడియం పెట్టా అంటే వీళ్ళందరూ ప్రత్యర్థులే కానీ నేను రాజకీయాలు చూడలా ఈ రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తులుగా వాళ్ళు గుర్తించాను తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా రాజకీయ కోణం నేను చూడలేదు అలాంటిది వీళ్ళ తండ్రి దగ్గర అంతా చనువుగా ఉండి ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన గైడ్ చేసి ఎప్పుడు కూడా నేను అనేవాడిని 24 గంటలు మరి సమర్థిస్తున్నావు ఏంటి అని రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పులను సమర్థించేవాడు నేను ఎప్పుడు గట్టిగా పట్టుకునేవాళ్ళం నేను సమర్థించడం ఏంటి తప్పుగా అనేవాళ్ళం అయినా కూడా సమర్థించాడు కానీ అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వలేదంటే ఏమనాలండి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను డెఫినెట్ గా మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ చేస్తుంది ప్రత్యర్థి ఆయన చేసిన రాజకీయం కానీ ఆయన ప్రజా జీవితంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని డెఫినెట్ చేద్దాం క్వశ్చనే లేదు ఏం చేయాలని అన్ని మీకు అందరితో మాట్లాడతా అందరితో సమానంగా ఇంకా మిన్నగా ఆయన చేసిన సేవలకు గుర్తింపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీరు చేసిన దౌర్భాగ్యం ఖండన చేయండి మీకు ఇష్టమైన పార్టీని సస్పెండ్ చేయండి ఏం చేస్తారండి మీరు మనిషిని ఇంటికి పోయి అటాక్ చేశారు ఆయన భార్య చాలా భయపడిపోయింది ఈయన ఎక్కడ దాముకున్నాడు ఎక్కడో ఉన్న వ్యక్తిని అడ్రస్ కనుక్కొని పోలీసులు వీళ్ళంతా పోయి గుంటూరులో ఎక్కడన్నా ఉంటే హోటల్లో ఒక లాడ్జ్లో ఒక రూమ్ లో ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కొట్టి వీడియో తీసి అది కూడా కింద మామూలుగా పెట్టి వారికి కింద పోలీసు సపోర్ట్ చేసి అక్కడి నుంచి కొడుతూ కొడుతూ ఏమేమి చెప్పాలనో డిక్టేట్ చేసి అవన్నీ చెప్పించి భయపడిపోయి అన్ని చెప్పిన తర్వాత మళ్ళా చంపేస్తారని చెప్పి ఎన్ని బెదిరించి వదిలిపెట్టి నెక్స్ట్ డే దానికంటే గోళం మళ్ళా అతన్ని నేరుగా బెదిరించి అక్కడి నుంచి రమ్మని వాళ్ళ మంత్రి దగ్గరకు వచ్చి అంటే కేక్ కట్ చేయించి ఆయనకి బర్త్డేకి ఆయన కేక్ తినిపించి మళ్ళా ముఖ్యమంత్రిని తినిపించాలని చెప్పి మళ్ళా కేక్ కట్టి నోట్లో పెట్టి అంటే నేనేమంటానంటే
సినిమాల్లో కూడా చూపిస్తారండి ఇవి. అదే రైటర్ కూడా ఆలోచిస్తారు, డైరెక్టర్ కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే నమ్మరేమో ప్రజలు అనుకుంటారు. అవునా కాదా? ఇలాంటి పెడితే నమ్మరు ప్రజలు కాబట్టి వాళ్ళు ఒక లెవెల్లో నేల చరిత్ర క్రియేట్ చేస్తే వీళ్ళు దానికంటే మించిపోయి అంటే వీళ్ళే చేస్తాను ఉంటారు. రేపు అనుకుంటాను నేను ఇదే గారు ఉంటే నేను చెప్పినా మీరు రెండు రేపు నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారు నిన్న గుర్తుకొచ్చారు. ఆయనకి ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకొని ఆర్యవైశ్యుల మీద కపట ప్రేమ చూపెట్టే విధంగా ఆర్యవైశ్యుల మీద ఏదో నాకు ఒక్కడికే ప్రేమ ఉంది అని చూపెట్టుకునే విధంగా చాలా మీడియాలో మాట్లాడడం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో ఒక టైప్లో ఉంటాడు, అధికారంలో ఉన్నప్పుడేమో ఒక టైప్లో ఉంటాడు. అపోజిషన్లో ఏమో ప్రతి వాళ్ళకి కూడా నేను తోడున్నా అంటాడు, అదేవిధంగా అధికారం రాగానే మీకు తోలు తెస్తా అంటాడు అందరినీ కూడా. అటువంటి చంద్రబాబు నాయుడు గారి నిన్న చాలా కపట ప్రేమ అన్నమాట. ఆర్యవైశ్యుల మీద ఈ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయి, ఇక్కడంతా కూడా ఇబ్బందికరంగా జరుగుతుందని చెప్పి అనేది ఆయన యొక్క సారాంశం నాకు చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను ఒక్కటే చెప్తున్నాను, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో మల్లికార్జునరావు అని చెప్పని ఆర్యవైశ్యుడు, పాప అమెరికాలో అతను స్థిరపడి అమెరికాలో చక్కటి సంపాదన కావచ్చు, వ్యాపారం కావచ్చు చేసుకుంటుంటే మాచర్ల చైర్మన్ ఇస్తా అని చెప్పని ఇక్కడికి పిలిపించి ఎన్నికల్లో పోటీ చేయించారు. వాళ్ళ భార్య శ్రీదేవికి మీరు చైర్మన్ ఇచ్చారు. ఇచ్చిన సంవత్సరం నుంచే మీరు రిజైన్ చేయండి, మా సామాజిక వర్గాన్ని మేము చైర్మన్గా చేయాలని చెప్పని అతని మీద ఒత్తిడి చేసేటప్పటికీ మల్లికార్జునరావు అని చెప్పని గోపవరపు మల్లికార్జునరావు అతని పేరు, అతను హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడం వాస్తవం కాదా, కనీసం అతను చనిపోయాడని చెప్పిన సానుభూతి కూడా లేకుండా ఆ శ్రీదేవి గారిని రిజైన్ చేయించి మళ్ళీ మీ సామాజిక వర్గాన్ని మున్సిపల్ చైర్మన్ చేసుకుంది వాస్తవం కాదా, పాప ఆ శ్రీదేవి గారు అవమానంతోనే కదా సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసి చనిపోయారంటే ఆ కుటుంబం అమెరికాలో చక్కగా స్థిరపడి చక్కగా వాళ్ళు అన్ని విధాల బాగున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కుటుంబాన్ని ఇద్దరిని కూడా పట్టణం పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు కదా. అదేవిధంగా చిలకూరుపేటలో ముగిలి శంకర్ అని చెప్పని ఆంధ్రప్రభ విలేకరిని హత్య చేశారు. అదేవిధంగా 2014-2019 లోపు ఎంతోమంది ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా మాలంటోళ్ళు కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండే సిద్ధ రాఘవరావు గారు, మరి ఆయన నీ పార్టీని విడిచి వచ్చాయంటే దాని అర్థమేంటి? ఆయన ఏ విధంగా మీరు ఇబ్బందులు పెట్టారు? ఆయన మీ పార్టీకి అంత లాయల్గా ఉంటే 2019 ఆయన అనుకున్న ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చి ఓడిపోయే విధంగా చేసింది మీరు కాదా? అదేవిధంగా అంబికా కృష్ణ మొట్టమొదటి మీ పార్టీలో ఉన్నాడు, మరి ఆయన బీజేపీలోకి ఎందుకు వెళ్ళిపోయాడండి? సినిమా యాక్టర్ కవిత, మా దాంట్లో మహిళలు చాలా తక్కువ బయటకు వస్తారు. పాప మన చంద్రబాబు గురించి ఊరూరులో పాపం తిరిగి ప్రచారం చేసి ఆయన గెలుపుకి 2014 ఎంతో కారణమైంది. 2014 కావచ్చు ఆయన రాజకీయ జీవితంలో, ఆమె ఏడుస్తూ బయటకు వచ్చింది పార్టీలోంచి, కనీసం మమ్మల్ని గుర్తించడం వయసులోంటి చులకనే అని చెప్పని. అన్నా రాంబాబు మీ పార్టీలో 2014 పోటీ చేశాడు, అతను మీ పార్టీలో ఉండగానే మీరు ఎంత ఇబ్బందులు పెట్టారు అతనికి? మరి టీజీ వెంకటేష్ గారు ఎందుకు మీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు? ఆర్యవైశ్యుల్ని అవమానించే విధంగా, ఆర్యవైశ్యులను లెక్క చేయని విధంగా, ఆర్యవైశ్యులను చులకనగా చూసే భావన చంద్రబాబు నాయుడుది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేసిన తప్పులన్నీ కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర విభజన ఉందో పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగాలతో వచ్చింది ఆంధ్ర రాష్ట్రం అనేది. దాన్ని 1 నవంబర్ ఆనవాయితీగా చేస్తుంటే దుర్మార్గంగా జూన్ 2
ఏదైతే కేసీఆర్ రాష్ట్ర విభజన తరాన్ని అక్కడ సంబరంగా చేసుకుంటే ఇక్కడ ఏడుస్తూ బెంజ్ సర్కిల్ దగ్గర జూన్ 2 జరిగిన కార్యక్రమం చేశారు నవనిర్మాణ దీక్ష దిక్కుమాల దీక్ష అని చెప్పని. మరి ఆ రోజు పొట్టి శ్రీనివాడు గారిని గుర్తురాలేదా? ఆయన త్యాగ ఫలితం గుర్తురాలేదా నీకు? ఆ రోజు ఆరు వయసులంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండగా మాకు నవంబర్ ఫస్టే మాకు ఆంధ్ర రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవం కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవంబర్ ఫస్ట్ని అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పొట్టిశ్రీనివాస్ గారి జన్మదినం కావచ్చు, ఆయన వర్ధంతి కావచ్చు, జయంతి వర్ధంతులు రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మా వాసవి సత్రాలు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కొణిజేటి రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు సత్రాలన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా వైఎస్ఆర్ పరిధిలో జరగాలని చెప్పిన ఆ రోజు చట్టం చేస్తే దానికి ఒక రెండు అడుగులు ముందుకేసి ఆ సత్రాలను కూడా మీరే స్వేచ్ఛగా మీరు పరిపాలించుకోండి చెప్పని జీవో ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చింతామణ నాటకం ఆర్యవాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే ఆ నాటకాన్ని రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్యవాసులకి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆర్యవాసుల మీద కపట ప్రేమ చూపెట్టే విధంగా మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఆర్యవాసులకి మేము అండగా ఉంటామని చెప్పడం, చంద్రబాబు నాయుడు మేము తోడుగా ఉండమని చెప్పడం, వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే, వీళ్ళిద్దరు కూడా ఆర్యవాసు ద్రోహుల కింద నేను చెప్తున్నాను. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, దయచేసి ఈ ప్రభుత్వంలో వయసులందరికీ కూడా తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పదవులు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా నాకు కావచ్చు, ఎమ్మెల్యేలుగా వీరభద్రస్వామి కావచ్చు, అదేవిధంగా అన్న రాంబాబు కావచ్చు, ఈరోజు నామినేటెడ్ పోస్టులో కూడా దాదాపు చైర్మన్గా ఐదుగురికి అవకాశం కల్పించారు. నీ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా కల్పించావా చంద్రబాబు నాయుడు? నువ్వు ఆర్యవాసులకు ఎప్పుడైనా మంచి చేసావా? మాట్లాడితే రోసయ్య గారి గురించి మాట్లాడతావు. రోసయ్య గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తక్కువ చేశారు? ఆయన మరణ వార్త విని వెంటనే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ముగ్గురు మంత్రులను ఆ కార్యక్రమానికి డిప్యూటేట్ చేశారు. అదేవిధంగా మూడు రోజులు సంతాప జన ప్రకటించారు. అన్ని విధాలు కూడా రోసయ్య గారికి గౌరవం కల్పించే విధంగా వారు అస్థికులు ఇక్కడికి వస్తే కూడా మీరందరూ దగ్గరుండి ఆ కార్యక్రమం చేయమని చెప్పని మమ్మల్ని కృష్ణానదిలో కావచ్చు, గోదావరిలో కావచ్చు, అన్ని విధాలు కూడా దగ్గరుండి పర్యవేక్షించమని చెప్పన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఏదైతే రోసయ్య గారి సంతాప తీర్మానం ఉందో, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, అసెంబ్లీ సిస్టమ్స్ అది తెలిసిన వ్యక్తివి, నువ్వు వాటిని కూడా వంక పెట్టే విధంగా అసెంబ్లీలో ఒక సిస్టమ్ ప్రోటోకాల్ దాని ప్రకారం వెళ్తుంది. రెండో రోజు నేను చెప్తే పెట్టారు, నువ్వు చెప్తే పెట్టవేంటి? సిస్టమ్ ప్రకారం అసెంబ్లీ చేసుకుంటూ వెళ్తుంటుంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సంతాపం తెలిపితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమి నువ్వు ఇష్టం వచ్చినట్టు రోసయ్య గారి మీద కపట ప్రేమ ఉన్నప్పుడు మాట్లాడుతూ, అసలు రోసయ్య గారికి నువ్వు వెళ్ళి చూడడం వల్ల ఆయనకి ఆత్మకు కూడా శాంతి కలగదు, నువ్వు రోసయ్య గారు బతుకున్నప్పుడు అంతా ఏడ్పించిన వ్యక్తివి, రోసయ్య గారిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తివి, చనిపోయాక ఓట్ల రాజకీయం అని చెప్పి శవరాజకీయాలు చేయడం అనేది నీకు అలవాటు అయిపోయింది. Subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV.